డేరింగ్ స్టెప్ తీసుకుని ఇన్ని ఆన్లైన్ టికెట్ విధానాన్ని రిలీజ్ చేశారు, అఖండ విజయం సాధించింది. బట్ మిగతా ప్రొడ్యూసర్లు కూడా కాస్త డేర్ చేయలేకపోతున్న పరిస్థితి. ఇచ్చింది ధైర్యం, ఇచ్చింది ఇచ్చింది పరిశ్రమకి ఊపిరిచ్చింది. అంటే ఆన్లైన్ అందరూ కోరుకున్నారు, ఇండస్ట్రీ ఎంత కోరుకుంది, ప్రేక్షకులు ఎదురు చూశారు, ఇండస్ట్రీ అంతా కోరుకుంది సినిమా విడుదల, సినిమా మంచి విజయం సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా. మనం ఇంకొకరి గురించి మాట్లాడకూడదు, వాళ్ళకున్న పరిధులు, వాళ్ళకున్న బడ్జెట్, వాళ్ళకున్న రిటర్న్స్ కూడా డిపెండ్ అవుతాయి కదా. అది వాళ్ళ చిత్ర పరిశ్రమ తరఫున, చిత్ర పరిశ్రమ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ వంతు కృషి ఏం చేయదలుచుకుంటున్నారు సార్? ఇప్పుడు చిత్ర పరిశ్రమ నేను చేశానండి, నేను మాట్లాడాను, నేను ఆ టికెట్ రేట్ గురించి కూడా మాట్లాడాను, మాట్లాడడం జరిగింది. నా ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు ముందేమో జరుగుతుందండి, ప్రభుత్వ చేతిలో ఉంది. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే డిసిషన్ అన్నది లేదా చూస్తాం ఇంకా ముందు ముందు ఎలా ఉంది, మిగతా వాళ్ళ స్పందన సినిమా విడుదలయ్యాక ఎలా ఉంటుంది ఏంటి అన్నది ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది. ఇప్పుడు కోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం, దానికి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఏదో అప్పీల్ కలుద్దాం ఏదో అంట, ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం, తప్పకుండా ఇండస్ట్రీని కాపాడుతాం. ఈ సినిమా కాపాడింది, ఈ ముందు మొత్తం ఇండస్ట్రీనే కాపాడుతాం. అత్యంత క్రైసిస్లో ఉండగా ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లన్నీ తగ్గించడం జరిగింది, మీరు ఒక డేర్ స్టెప్ తీసుకుని ఇన్నోవేటివ్గా తీసుకుని ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది, అఖండ విజయం సాధించారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వడానికి ఏం లేదండి, ఏదైనా పెయిన్ఫుల్ అంటే మనం చెప్పుకున్నది ఏదైనా ఉంటుంది, అలానే కాదు. అంటే మనం 3 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, అల్టిమేట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయడం తప్పదు. ఆ రిలీజ్ చేయడానికి మాకున్న ఆప్షన్ వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ అలాంటి వాటికి వెళ్ళాలా, ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలా, ఇంత ఈ అఖండ సినిమాని ఈ పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే దానికి తగిన న్యాయం జరుగుద్ది. ఫలితం అనేది దైవ నిర్ణయం, ప్రజల నిర్ణయం కాబట్టి అలా మేము డిసిషన్ తీసుకొని స్క్రీన్ మీద రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాము. దానికి సంతోషంగా ప్రేక్షకులు ఆదరించడం కూడా చాలా సంతోషం కలిగింది. ముందు సినిమాని గెలిపించిన ప్రతి ప్రేక్షకులకి నా నమస్కారం అండి. ఈ సినిమాని ఈరోజు ఇంత అద్భుతంగా ఆదరించి పరిశ్రమకు ఊపిరిపోసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ కృతజ్ఞత తెలియజేసుకోవడం కోసం ఇంత పెద్ద హిట్ ఇచ్చిన, ఇది దేవుడు ఇచ్చిన హిట్ అండి, మేము మిమ్మల్ని తీసుకున్నాం దర్శక్. సో అందుకనే అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.